ఆలేరు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ పనులు వెంటనే చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ డిమాండ్ చేశారు. ఆలేరు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ పనుల నిర్లక్ష్యానికి నిరసనగా నేడు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే ఈ 7 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అండర్ పాస్ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం తగదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. దీక్షలో బీజేపీ నాయకులు జహంగీర్, కౌన్సిలర్ భూపతి, పస్నూరి వీరేశం, చిరిగే శ్రీనివాస్, దశరథ, మహేష్, బందెల సుభాష్, కల్పన తదితరులు ఉన్నారు. దీక్ష వల్ల కళ్ళు తెచ్చుకొని మనకు అండర్ పాసింగ్ తక్షణమే ఓన్లీ సెంట్రల్ బడ్జెట్ ఆల్రెడీ కంప్లీట్ చేసింది. స్టేట్ బడ్జెట్ ద్వారా వాళ్ళు ఇవ్వాల్సిన ఇచ్చి నష్టపోయిన వారికి ఇవ్వాల్సిన ఇచ్చి అండర్ పాసింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న ఆలేరు ప్రజలకు రాకపోకలకు వాళ్ళు విముక్తి కల్పించాలని కోరుకుంటున్నారు. జిల్లా అధ్యక్షుడు అన్నా టైగర్ శ్యామసుందర్ గారికి, అలాగే జిల్లా యువ ఎరువు టైగర్ అన్న యాదాద్రి జిల్లా ప్రధానంగానే మూసివేసిన గేటును ఆనాడు నేను అఖిలపక్ష కమిటీ కన్వీనర్ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అందరితోటి అన్ని పార్టీల సహకారంతో మూసివేసిన గేటును కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారి దగ్గర పోయి గేటును తెరిపించి మన అండర్ పాస్ ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. సెంట్రల్ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు పనులు మొత్తం పూర్తయినాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు కూడా వాళ్ళు పనులు పూర్తి లేకపోతారు. మొన్న కూడా ఈ ఇల్లు కోల్పోయే వారితో దాదాపు 69 కుటుంబాలు దీనివల్ల పోతున్నాయి. వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా ఆడివారి దగ్గర పోయారు. వాళ్ళు కూడా చెక్కులు ఇస్తామని చెప్పారు. ఆ ప్రాసెస్ తొందరగా వేగవంతం చేసి ఈ అండర్ పాస్ వెంటనే వర్క్ ప్రారంభించాలని ఈ సందర్భంలో మనవి చేస్తాం. భారతీయ జనతా పార్టీ నాయకులు, జిల్లా పదాధికారులు, కార్యకర్తలకు, నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, ఆలేరు ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ నేను ఒకటి మీ ద్వారా ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, ఆలేరులో అభివృద్ధి ఎక్కడ? మీరు 7 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యేగా ఉండి, మీరు ఒక్కసారన్నా ఒక్క పనైనా ఆలేరులో నా నుంచి జరిగింది? ఈ రోడ్లు వేసినాము, ఈ బ్రిడ్జిలు కట్టినాము, ఈ ప్రాజెక్టులు తెచ్చినాము అని ఒక్కటనే మీరు చూపించగలుగుతారని అడుగుతున్నాను. నా సలహా ఎమ్మెల్యే గారికి, జీవితాంతం గెలుచుకుంటూ పోము. ప్రజలు ఇచ్చినటువంటి 5-10 ఏళ్లలోనే చిరకాల స్థాయిలో గుర్తుండే విధంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని మీరు 7 ఏళ్ళు మర్చిపోయారు. దయచేసి వచ్చే 2-3 ఏళ్లలోనైనా ప్రాజెక్టులు, రోడ్లు, ఆలేరు అభివృద్ధి మీ ఆయాంలో ఆలేరు అభివృద్ధి చేసే విధంగా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా మీరు మార్గాన్ని ఎంచుకోండి. ఈరోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ఎన్నిటినో చేస్తే లేదు. ఇది ఒకటే కాదు, చాలా వాటిలో వాగ్దానాలు ఇవ్వడం, మర్చిపోవడం, వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య తయారైంది. మరి రైల్వే అండర్ పాస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలనో, రైల్వే శాఖ ఇవ్వాలనో అది పూర్తి చేసినప్పటికీ వాటికి అప్రోచ్ ఏదైతే బిల్డ్ ఇవ్వాలనో R&B డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉంటుంది కనుక వాళ్ళు వెంటనే పూర్తి చేయకుండా కాలయాపన చేయడం వల్ల ఆ నిధులు వృధా, ప్రజలు ఇబ్బందులు పడడం. మిత్రులు చెప్తున్నారు శివయాత్ర వేయాలన్నా ఇక్కడ పోవాలన్నా రైల్వే ట్రాక్ ఇల్లీగల్గా దాటడమో లేదంటే మొత్తం 3 కిలోమీటర్ తిరిగిపోవడం జరుగుతుంది. కనుక ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉంటాయి. వెంటనే అండర్ పాస్పై చర్యలు తీసుకోవాలి. మీరు 15-20 రోజుల తీసుకొని పూర్తి చేయండి, లేదంటే పెద్ద ఎత్తున దీని మీద భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. మరి నిరసన దీక్షలు, సందర్శన కూడా చేస్తాం. మరి ఇది ఒకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులను ఆలేరులోనే మాత్రం కాకుండా పక్కనే ఉన్నటువంటి మన ఆలేరు కాన్స్టిట్యుయెన్సీలోనే టెంపుల్ సిటీ అయిన గుట్టకు దేవస్థానానికి, మన తెలంగాణ తిరుపతి అయిన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఏదైతే MMTS రావాలో మరి దానికి నిధులు ఇవ్వకపోవడం వల్ల అది చెల్లపల్లి ఆగి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో రైల్వే శాఖ తన వంతు వాటానిస్తే వీళ్ళు ఫేజ్ 3 MMTS కి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా ఇవ్వాల్సిన నిధులు కేవలం 700 కోట్లే. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 700 కోట్లు అనేది ఒక లెక్క కాదు, ఒక ఎంటిక ముక్కతో సమానం. అది కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది డబ్బులు లెక్క కాదు, మన ధనిక రాష్ట్రం, 700 కోట్లు అనేది కేసీఆర్కి లెక్క కాదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, 1000 కోట్లు ఉప ఎన్నికలు వచ్చినాయంటే 1000 కోట్లు ఖర్చు పెడుతున్న దాంట్లో 700 కోట్లు అనేది ఒక సమస్య కాదు. కానీ కావాలని ఇవ్వకుండా ఆపే ప్రజలకు MMTS వస్తే ఇక్కడ బీజేపీకి లేదా ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందో, ప్రజలు ఇబ్బంది పడ్డా సరే వాళ్ళకి మాత్రం రాజకీయంగా ఇంకొకరికి లబ్ధి చేకూరదు. ప్రతి ఒక్కటి రాజకీయ కోణంలో చూడకండి.
मुख्यमंत्री गारिनि कोरुतुन्ना इक्कड एम्मेल्येलु वाळ्ळनि ओत्तिडि देवालि प्रति ओक्कडि राजकीय कोणंतो चूडोद्दु एलक्षन्लु वच्चिनप्पुडु राजकीयालु चेयंडि प्रस्तुतं अभिवृद्धिपै दृष्टि पेट्टंडि ఆ ఎంఎంటిఎస్ కావాల్సిన ఫండ్ వెంటనే రిలీజ్ చేసినట్టయితే టెంపుల్ ఓపెన్ అయ్యే వరకన్నా కనీసం ఎంఎంటిఎస్ వస్తుంది ఇప్పుడు చూస్తే టోల్ గేట్ దగ్గర రష్ కిలోమీటర్ మీద ఉండే పరిస్థితి ఉంది ఆదివారం వస్తే మరి టెంపుల్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే ఈ రోడ్డు మీద ఉన్న ప్రెషర్ని ఈ రోడ్డు తట్టుకునే పరిస్థితి ఉండదు ఇది నేషనల్ హైవే కనుక మీరు ఎంఎంటిఎస్పై వెంటనే దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నా మరి అలాగే రైల్వే ప్రాజెక్టు రాష్ట్రంలో ఉన్న రైల్వే ప్రాజెక్టు అన్నింటిలో ఏదైతే తెలంగాణ భాగస్వామ్యం ఉందో అది మనోహరాబాద్ కొత్తపల్లి ఆయన సొంత నియోజకవర్గానికి చేసుకున్నటువంటి ప్రాజెక్టు కూడా డబ్బులు లేని పరిస్థితి కనబడుతూ ఉంది మరి మెదక్ అక్కనపేట రైల్వే స్టేషన్ కొత్త లైన్ ఏదైతే శాంక్షన్ చేసిందో తెలంగాణ మంత్రి వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది నిన్న పార్లమెంటు సాక్షిగా మరి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు చెప్పిన సమాధానంలో బండి సంజయ్ గారికి ఇచ్చిన సమాధానంలో ప్రస్ఫుటంగా క్లియర్ చెప్పి 700 కోట్లు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడి ఉంది ఇవ్వలేదు తన వంతు వాటా అని మీరు అభివృద్ధికి పాటుపడేదని నిజంగా అభివృద్ధిపై దృష్టి ఉంటే రాజకీయాలను మర్చి ఆ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా మీరు మీకు అపాయింట్మెంట్ దొరకదని తెలుసు అయినా ప్రయత్నం చేయండి గేట్ దగ్గర నిలబడండి ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఆలయం గురించి చర్చించండి ఆలయంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అండర్ పాస్ కానటువంటి పరిస్థితి తాగునీరు ప్రా